తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజుకొక ట్విస్ట్ వస్తోంది. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ జాతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్లను విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే 21వ తారీఖున కేవలం శ్రీనివాస్ మాత్రమే సిట్ అధికారుల ఎదుట హాజరయ్యాడు. మిగతా ముగ్గురు బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలు సిట్ ఎదుట హాజరు కాలేదు. దీనిపై లీగల్ ఒపీనియన్కు సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు. ఇదే క్రమంలో జగ్గుస్వామిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. గత వారం కేరళకు వెళ్లిన సిట్ అధికారులు జగ్గుస్వామి పనిచేస్తున్న అమృత యూనివర్సిటీలో లుకౌట్ నోటీసులు ఇచ్చారు. జగ్గుస్వామి కనిపిస్తే అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. లుకౌట్ నోటీసులు కేవలం జగ్గుస్వామిపై మాత్రమే ఇచ్చినట్టు సిట్ అధికారులు వివరించారు. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.